తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామ శివార్లో గుల్లమెట్లపై డి పట్టాదారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దళిత సంఘం కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 1961 1988 మరియు 1998 లో ఈ 216 ఎకరాల మొత్తం నిరుపేదలకు పంపిణీ చేసి ఉన్నారు. తదుపరి ఈ అన్యాక్రాంతమైన అసైన్మెంట్ డి ఫారం పట్టా భూమిని 1977/9 మరియు 2007 ప్రకారం అసలు డి పట్టాదారులకు తిరిగి భూమిని అప్పగించారు. కానీ ఆన్లైన్లో అక్రమ భూస్వాములు పేర్లు కొనసాగుతూ ఉన్నాయని, వారిని తొలగించి అసలు పట్టాదారుల పేర్లు నమోదు చేయవలసిందిగా మరియు అక్రమ మైనింగ్ పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. సూరంపాలెం పరిధిలో గల గుళ్ళకోట మీద 1961 మా తాతయ్య గారు గ్రామరోకర్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు 5 ఎకరాల చెట్లు భూమిచ్చి ఉన్నారు. అది తరుపు తదుపరి అన్యాక్రాంతమైన భూమిని 2011 అసైన్మెంట్ యాక్ట్ ప్రకారం తిరిగి మాకు అప్పచెప్పారు. కానీ ఎన్నో స్పర్యలు ఆన్లైన్ చేయమని రిపోర్ట్ చేసినా పరిష్కరించలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ గారు చాలా మంచి అధికారి కాబట్టి మాది ఆన్లైన్ చేసి భూమిపై చేసి అప్పచెప్పారు. కానీ భూస్వాములు మాది మా అనుమతి లేకుండా అక్రమ మైనింగ్ చేపడుతున్నారు, అడిగినందుకు మా పేరు దౌర్జన్యం చేస్తున్నారు. మీడియా ప్రేక్షకులు అదే మాదిరిగా ఈ యొక్క 216 ఎకరాల కులమేట ఏదైతే ఉన్నదో ఇది 1961 ఇక్కడ పనిచేసినటువంటి గ్రామంలో పనిచేసినటువంటి గ్రామ నౌకరులకి, అదే మాదిరిగా మిలిటరీలో పనిచేసినటువంటి ఎక్స్సర్వీస్ మ్యాన్లకి 5 ఎకరాలు చెప్పిన ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1988 మరి ఎవరైతే నిరుపేదలు బిలో ప్రాపర్టీ లైన్స్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి కొంత భూమిని ఇందులో కొంత భూమిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 1998 కూడా ఈ బిలో ప్రాపర్టీ లైన్స్ కింద చెందినటువంటి దళిత పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో భూమి లేని నిరుపేదలు అందరినీ గుర్తించి మొత్తం 216 ఎకరాల్లో మొత్తం భూమిని అంతా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఇదే గుళ్ళమేట కోసం మరి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సూరంపాలెం గ్రామ నివాసి అయినటువంటి కుంచే రాజయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి 100 మంది రైతులు మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మరి 2019 ధర్నా నిర్వహించడం జరిగింది. ఇది ఎటువంటి మైనింగ్ పర్మిషన్లు ఇవ్వకూడదని చెప్పేసి మరి కుంచే రాజయ్య గారు మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా నిర్వహించిన దాఖలాలు అయితే మీకు స్పష్టంగా కనబడతాయి. ఆ డేట్లు చూసుకుంటేని అక్కడ రిప్రజెంటేషన్ కూడా కనపడుతుంది ఆర్డీఓ గారి దగ్గర. ఆయనే ఇప్పుడు కంచే చేనే మేసిందన్న సాందర్శంగా ఇప్పుడు ఎవరైతే ఈ భూమి కోసం పోరాటం చేసి మరి ప్రజల్ని ఇక్కడ దళిత ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని ఎటువంటి ప్రమేయం లేకుండా వాళ్ళు అసలు రైతు ఇక్కడ ఒక ఎన్ఓసీ తీసుకోవాలంటే మొట్టమొదట రైతు యొక్క పర్మిషన్ ఉండాలి. రైతు పర్మిషన్తో పాటు ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఉండాలి. ఎంఆర్ఓ గారు పర్మిషన్తో పాటు మైనింగ్ పర్మిషన్ కూడా ఉండాలి. మరి ఎన్నిటిని కూడా తొంగలో తొక్కి రాజ్యాంగ వ్యవస్థని అసలు ఇక్కడ బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళ భూముల్ని లాక్కుని వాళ్ళు ప్రమేయం లేకుండా ఇక్కడ తప్పుడు మైనింగ్ పాల్పడిన వారు వెంటనే మరి చట్టపరంగా వాళ్ళని దోషుల కింద గుర్తించి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో మరి కోట్లాది రూపాయలు మైనింగ్ చేసిన వారు అందరినీ అరెస్ట్ చేసి ఆ మైనింగ్ పర్మిషన్ లేకుండా ఏ మైనింగ్ అయితే చేశారో ఆ మైనింగ్ అంతా మైనింగ్ ఖరీదంతా కూడా గవర్నమెంట్ కట్టించాలి. గవర్నమెంట్ కట్టించిన తర్వాత గవర్నమెంట్ ద్వారాగా కూడా ఈ యొక్క భూములో ఉన్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ఈ యొక్క ప్రతిఫలం చెందేలాగా మరి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే పెద్దాపురం నియోజకవర్గంలో మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశంలో ఇక్కడ వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు అన్యాక్రాంతం చేశారని చెప్పేసి ఇదే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున వాయిస్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ చలమణి అవుతూ మమ్మల్ని చాలా కేసులు పెట్టడానికి మరి అవసరం అయితే చంపడానికి కూడా వెనుకడుగు వేయట్లేదని చెప్పేసి సందర్భంగా మీడియా ప్రతినిధులుగా మీకు అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను. దీన్ని వెంటనే మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ అక్రమ మైనింగ్ని అడ్డుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళని వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇందులో మరి భూస్వాములు ఇంకా ఆన్లైన్ వాళ్లే కొనసాగుతున్నారు. వాళ్ళు మధు ఫామ్రా పివి చౌదరి గారు, ప్రశాంత్ కౌశిక్, దేశిన కృష్ణారావు చౌదరి గారు,
ఇంకా అసైన్మెంట్ ల్యాండ్ లో ఇంకా వాళ్ళని తొలగించుకుండగా మరి ఈయొక్క వీళ్ళని అడ్డు పెట్టుకుని ఈయొక్క కార్యక్రమాలకు తప్పుడు కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ తప్పుడు కార్యక్రమాలకు పాల్పడుతున్న కుంచే రాజా వాళ్ళ అనుచరులను వెంటనే మరి తక్షణమే అరెస్ట్ చేసి వారిపై మరి అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈయొక్క మాకు ఏదైతే మా సర్వే నెంబర్లో ఏవైతే మేము ఎవరైతే పొజిషన్లో ఉన్నామో మా పొజిషన్ మాకు అప్పగించి మా భూములు మాకు అప్పగించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఉన్నాను. ప్రభుత్వాన్ని మరొకసారి ఈ యొక్క అక్రమ మైనింగ్ని నిలిపివేయాలని చెప్పి తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి కోరుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.